వెల్కమ్ టు స్పెషల్ టైం. రాష్ట్రంలో ఎమ్మెల్యేల నిధులకు కొత్తెర పడింది. తమ సెగ్మెంట్లలో అభివృద్ధి పనులకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద ఇచ్చే నిధులను ప్రభుత్వం ఆపేసింది. దీంతో నియోజకవర్గాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు సైతం చేయించలేక మంత్రులు ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. తమ ఎన్నికై 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క పైసా తమకు రాలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రభుత్వం సిడిపి కింద 480 కోట్లు కేటాయించింది, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా అదిగో చూద్దాం ఇదిగో చూద్దాం అంటూ సిఎంఓ అధికారులు సర్ది చెప్తున్నారే తప్ప నిధులు ఇవ్వడం లేదంటూ స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏడాది 3 విడతల్లో ప్రణాళిక విభాగం ఈ నిధులను విడుదల చేస్తోంది, కానీ గత ఏడాది ఇవ్వాల్సిన నిధులనే ఇప్పటికీ ప్రభుత్వం పెయింటింగ్లో పెట్టింది. సిడిపిలో భాగంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి ఏడాదికి 3 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులకు వీటిని మంజూరు చేస్తారు. రాష్ట్రంలోని 120 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్సీలు మొత్తం 140 సెగ్మెంట్లకు ప్రభుత్వం ఏటా 420 కోట్లు విడుదల చేయాలి. కానీ గత 2 ఏళ్లుగా కేవలం 217 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం సిడిపిని రద్దు చేసిందేమో అని ఎమ్మెల్యేలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచే నియోజకవర్గ అభివృద్ధి పథకం అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఎమ్మెల్యేలకు మరింత అధికారాలుండాలని, ప్రత్యేకంగా నిధులుండాలని సీఎం కేసీఆర్ ఈ పథకం తీరుతెన్నులను మార్చేశారు. అప్పటి వరకు సిడిపిలో సగం నిధులు ఇన్ఛార్జి నిధులపై పూర్తి పెత్తనాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు 1 కోటి చొప్పున నిధులు కేటాయిస్తే 2015లో 1.5 కోటికి పెంచారు. మరుసటి ఏడాది 2016 నుంచి 2017లో ఏకంగా 3 కోట్లు పెంచారు. ఈ నిధులుంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారం, అత్యవసర పనులను అప్పటికప్పుడు మంజూరు చేసేవారు. 5 లక్షలలోపు పనులను తమకు నచ్చిన వారికి నామినేషన్ పద్ధతిపై ఇచ్చేవారు. పనులు పూర్తి కాగానే 4-5 నెలల్లో నిధులు విడుదలయ్యేవి. వీటితో అనుచరులు, సన్నిహిత కార్యకర్తలను సైతం ఎమ్మెల్యేలు సంతృప్తి పరిచేవారు. కానీ నిరుటి నుంచి సిడిపి నిధులకు బ్రేక్ పడింది. చేసిన పనులకు సైతం బిల్లులు పెయింటింగ్లో పడడంతో ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు. పలానా పనికి నిధులు కావాలని ఎవరైనా అడిగితే భయపడే పరిస్థితి ఉందంటున్నారు. ముందస్తుగా అసెంబ్లీ రద్దు చేస్తారనే కారణంతో గతేడాది 7 జూలై 8 అగస్టు మాసంలో హడావిడిగా అనేక పనులకు శంకుస్థాపనను చేశారు. పనులను వెంటనే ప్రారంభించారు. అసెంబ్లీ రద్దవుతోందని వెంటనే సిడిపి కింద పనులకు అనుమతి తీసుకోవాలంటూ సిఎంఓ అధికారులే స్వయంగా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మరీ పనులు ఇచ్చారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు తమకు తెలిసిన వారికి పనులు అప్పగించారు. కానీ అసెంబ్లీ రద్దే ఈ 6 నెలలతో ఏడాది పూర్తవుతోంది. ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. దీంతో గత ఏడాది మంజూరు చేసిన పనులకు బిల్లివ్వాలంటూ సెక్రటేరియట్ చుట్టూ తిరిగినా లాభం లేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ ఏడాది సిడిపి ఏమో కానీ పాత బిల్లులే రావడం లేదని నిట్టురుస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.